అమ్మా మీరు చెప్పుకోవాల్సిన ఏమనే ఉందా ఉంది యువర్ ఆనర్ రోజు ఈ దుర్మార్గుడు అన్న ఒక్క మాట ఆ ఒక్క మాటకు నాలో నేను లక్ష సార్లు మరణించాను యువర్ ఆనర్ నా బిడ్డ ఇతనికే పుట్టినవాడే అని లోకానికి తెలియడం కోసమే నేను మౌన పోరాటం చేశాను ప్రజా కోర్టులో ఇతని నోటి గుండానే అందరి ముందు వీడు నా కొడుకు అనే మాట చెప్పించాను అడవిలో పుట్టిన నేను కొడుకుని పెంచలేనని ఆ రోజు ఎగతాళి చేశారు ఈ రోజుకైనా తిరిగి నా కాళ్ళ దగ్గరికి వస్తావని హేళనగా మాట్లాడారు इन संवत्सरालो मम्मल्नी इतनु ये रोजु पट्टिंचुकोलेदु बतिकुन्नावो चच्चावो कूडा वेनक्कि तिरिगि चूडलेदु इन्नि संवत्सरालु लेनि प्रेम इप्पुडु इंत हठात्तुगा एंदुकु पोडुचुकोच्चिंदो चेप्पमनडि योराना इतनि मनसुलो निजंगा प्रेम उंटे आ रोजु नुंचि तन बिड्ड कोसं तल्लडिल्लि पोवालि कदा अप्पटि नुंचे प्रेम चूपिंचालि कदा योराना ई रोजु मी एदुरुगा कन्नीळ्लु पेट्टुकुंटुन्न ई महानुभावुडु ई रोजु ना बिड्ड आलना पालना चूडलेदु प्रेमगा दग्गरिकि तीसुकुनि ओक्क माट माट्लाडिंदि लेदु ना बिड्डनि ई दुर्मार्गुडिकि इव्वलेनु योराना एप्पटिकि इव्वलेनु कूडा మీరు చెప్పిందంతా ఓకేనమ్మ ఒక తల్లిగా మీ ఆవేదన మీకు ఉండొచ్చు మీ బాధలో నిజం నిజాయితీ కూడా ఉండి ఉండొచ్చు మురారి న్యాయబద్ధంగా రాజశేఖర్ కొడుకని మీరే అంటున్నారు మీ చేదు గతాలు పోరాటాలు ప్రస్తుతం కోర్టుకి అవసరం తండ్రిగా అతని హక్కును గౌరవించాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉంది అతని బాధను వ్యధను పరిగణనలోకి తీసుకోవాల్సిందే అందుకని సో ఒక్క నిమిషం యువర్ ఆనర్ ప్రస్తుతం నా దగ్గర నా బిడ్డగా పెరుగుతున్న మురారి నిజానికి నా కన్న కొడుకు కాదు వయసులోనే తప్పిపోయాడు అప్పటి నుంచి నా బిడ్డ కోసం నేను వెతుకుతూనే ఉన్నాను ఆవిడ చెప్పేదంతా అబద్ధం యువర్ ఆనర్ నా కొడుకు నాకు ఇవ్వాల్సి వస్తుందని అన్ని అబద్ధాలు చెప్తుంది ఇదే మాట నా ఇంటికొచ్చి కూడా చెప్పింది
నాకు నా క్లియర్ గా తెలుసు అక్కడ కూర్చున్న మురారి నా కొడుకు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే వాడి పోలికలు అలవాట్లు అన్నీ నావే ఒకప్పుడు నేను బాక్సర్ ని ఇప్పుడు వాడు కూడా బాక్సరే చూసావా మయూరి అమ్మకు నేనంటే ఎంత ప్రేమో నన్ను వాడికి ఇవ్వడం ఇష్టం లేక అబద్ధం చెప్తుంది అవన్ బావా అబద్ధాల్ని అసహించుకునే అత్తమ్మ నీ కోసం ఈ రోజు కోర్టులో అబద్ధం చెప్తుంది మురారి నాకు దొరికిన బిడ్డ అప్పటి నుంచి నా బిడ్డగా పెంచుకుంటున్నాను అబద్ధం యువర్ ఆనర్ ఇవన్నీ కట్టుకథలు నమ్మకండి ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్ కేసును పక్కదోవ పట్టించడానికి దుర్గ గారు అబద్ధం చెబుతున్నారు అవును యువర్ ఆనర్ ఇదే నిజం కేసు వాదనల ద్వారా తేలే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి రాజశేఖర్ మురారేల నిద్దరిని డిఎన్ఏ టెస్టులకు పంపించవలసిందిగా న్యాయస్థానం ఆదేశించడమైనది ఈరోజే ఆ పరీక్షలను చేయించాలని కోర్టు పోలీస్ వారిని ఆదేశిస్తోంది ఈ కేసు వచ్చే సోమవారానికి వాయిదా వేయడమైనది ఆ రోజుకు డిఎన్ఏ రిపోర్టులను కోర్టుకు సమర్పించవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాం అమ్మా అతను డిఎన్ఏ టెస్ట్ కావాలని అడిగినంత మాత్రాన మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా మనం కాదంటే మన చేత ఈ పని ఎవరు చేయించలేరు ఈ టెస్ట్కు నేను వెళ్ళను నేను చెప్పేది విను మురారి జరిగేదంతా మన మంచికే అనుకో వెళ్ళు మేడం ఎగస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నారు మీది ఆలస్యం అలాగేనండి మురారి బయలుదేరు మురారి అమ్మని చెప్తున్నాను కదా నా నుంచి నిన్నెవ్వరూ వేరు చేయలేరు వెళ్ళు వెళ్ళి హ్యాపీగా ఇచ్చిరా అలాగే అమ్మా వెళ్ళొస్తాను వెళ్ళు రండి బా వెళ్ళు నాన్న నువ్వు రాజశేఖర్ కొడుకువి కాదని ప్రూవ్ అవుతుంది నేను కోర్టులో జడ్జి గారి ముందు ఏదైతే చెప్పానో అదే నిజం అవుతుంది మురారి రా మీ అమ్మ చూసావా
ఎంత అబండంగా నువ్వు నా కొడుకు కాదంటుందా? అంతకన్నా దారుణం ఏముందిరా? అలా కోపడితే ఎలారా? ఎంతైనా నేను మీ నాన్నరా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అనుకున్నా అనుకోకపోయినా అది నిజంరా. నిజమో అబద్ధమో ఇంకాసేపట్లో తేలిపోతుంది కదా. ఇంతలోనే అంత ఆత్రం ఎందుకో? తేలేది తేల్చాల్సింది. మనకు మనం నిరూపించుకునేది ఏం లేదురా. కేవలం మీ అమ్మ మూర్ఖత్వం వల్లే సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చింది. తన మొండితనంతో మ్యాటర్ని తెగేదాకా లాగుతోంది. మూర్ఖత్వం నీది. నీ మొండితనంతో పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చి మా అమ్మని బ్లేమ్ చేస్తావే? ఆ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు. మా మానాన్న మేం ప్రశాంతంగా బతుకుతుంటే ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కించాం. అరే, ఆ రోజు నేను చేసింది తప్పే, అది నేను ఒప్పుకున్నాను కదా. ఇంకా ఎందుకురా, ఇంకా ఎందుకురా నా మీద నీకు కోపం? కుటివాడికి తిరిగి చూపు రాకూడదా? చెటవాడు మారు మనసు పొందకూడదా? చెప్పురా, చెప్పు. రే, నిన్ను వద్దని నేనే రోజు అనుకోలేదురా. మీ అమ్మ డిక్షనరీలో క్షమాపణ అనే పదం లేకపోవడం వల్లే నిన్ను ఇన్నాళ్ళు దూరంగా పెట్టాల్సి వచ్చింది. నీలాంటి దుర్మార్గుణ్ణి ఏ ఆడది క్షమించదు. రహి, రహి, నువ్వు కూడా మీ అమ్మ మైండ్తోనే ఆలోచిస్తున్నావురా. ఆవిడ కళ్ళ నుంచే ప్రపంచాన్ని చూస్తున్నా. ఏం చేస్తానులే, నిన్ను అలా పెంచింది మరి. రహి, ఇప్పటికైనా కళ్ళు తెరవరా, ఓపెన్ మైండ్తో ఆలోచించు. నిజాలేంటో నీకే అర్థమవుతాయి. నిజాలేంటో నాకు తెలుసు. తెలిస్తే ఇలా అర్థం లేకుండా మాట్లాడవురా. ఈ తండ్రి మనసు నీకెప్పుడు అర్థమవుతుందిరా? నీ తల్లి నీకెంత అన్యాయం చేస్తుందో నీకు అర్థం కావడం లేదు. ఒక కోటీశ్వరుణ్ణి ఇంకా చిత్తకుండీల పక్కనే ఉంచాలని చూస్తోంది. తన యాటిట్యూడ్తో నిన్ను ఎప్పటికీ ఎదగనీయకుండా చేస్తోంది. మా అమ్మ నా కోసం ఎంత కష్టపడుతుందో నీకు తెలీదు. ఒరే, ఎందుకురా కష్టపడ్డావు? ఇలా జీవితాంతం కష్టపడి ఏం సాధిద్దామని? నేను ఆల్రెడీ కష్టపడి 10 తరాలకు సరిపడా సంపాదించి ఉంచాను కదరా. వచ్చి ఎంజాయ్ చేయమంటుంటే అర్థం చేసుకోవే. ఒరే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా మురారి. ఒక్కసారి ప్రేమగా నాన్నని పిలవరా. ఈ కోట్లు గొడవలు అసలేమీ ఉండవురా. నిన్ను రాజును చేసి సింహాసనం మీద కూర్చోబెడతానరా. ఆపకుండా మాట్లాడి, పాపం చాలా అలసిపోయినట్టున్నావు. ఇక వచ్చిన పని చూద్దామా? ఎంత బతిమాలుతున్నా కుండెక్కి కూర్చుంటున్నావు కదరా. ఏదో ఆ ఢిల్లీ కాంట్రాక్ట్ కోసం నీ చుట్టూ నీ అమ్మ చుట్టూ తిరగాల్సి వస్తుంది కానీ లేకపోతే నేనేంటి, నా రేంజ్ ఏంటి, మీలాంటి అడవి మనుషుల చుట్టూ తిరగడమేంటి? ఆ కాంట్రాక్ట్ నా చేతికి రానివ్వండి. ఒరిజినల్ రాజశేఖర్ ఎలా ఉంటాడో అప్పుడు చూపిస్తాను మీకు. సార్, టైం అవుతుంది, శాంపిల్స్ తీసుకోవాలి. అడిగే మనిషంటే ఎవరు? రే, నీ మీద మీ అమ్మ ఎఫెక్ట్ చాలా ఉందిరా. ముందు ఆ ఎఫెక్ట్లన్నిటినీ నీలోంచి తీసేయాలి. నిన్నంత తేలిగ్గా వదిలేస్తానని అనుకోకో. ఖచ్చితంగా నిన్ను ఢిల్లీకి తీసుకెళ్లే తీరుతాను. ఆ కాంట్రాక్ట్ సాధించే తీరుతాను. నడిపిస్తుంది ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది? నీలో నీ నైజం నిను పడదోస్తుంటే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ద్వారకా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను.
విషయం ఎంతవరకు వచ్చింది? నేను సోమవాల్సరావు ఎంక్వైరీ చేసిన సార్, అక్కడున్న గ్రామస్తులకు ఎట్లాంటి డౌట్ రాకుండా నిన్నటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నా. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఏంటి నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్? ఈ దోపిడీ దొంగల గ్యాంగ్ అంతా ఎవరికి అనుమానం రాకుండా మీటింగ్లన్నీ అడవుల్లో ఉన్న నిర్మానుష్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు సార్. ఐ సి. రెండు రోజుల క్రితం ఈ మూట సోమవలస ఫారెస్ట్లో కలుసుకున్నారు. అక్కడ మీట్ అయింది వాళ్లేనని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావా? కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇక్కడికి వచ్చిన సార్. ఆలస్యం అయితే ఆధారాలు చెరిగిపోతాయి కదా సార్. నా అదృష్టం కొద్దీ ఫారెస్ట్లో కొన్ని కీలకమైన ఆధారాలు దొరికినాయి. మనకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆ ముఠాకు నాయకత్వం వహిస్తున్నది ఒక లేడీ. వాట్? ఏమంటున్నావు ద్వారకా? ఆరు రాష్ట్రాలను గడగడలాడిస్తున్న ఈ ముఠాకు, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఈ ముఠాకు లీడర్ ఒక లేడీనా? అవును సార్. ఆర్ యూ షూర్? 100% సార్. ఎలా చెప్తున్నావు ద్వారక? నేను ఆ మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళినా సార్, ఆ లేడీ లీడర్ చెప్పులు దొరికినాయి. అవి స్పాట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. నేను వాటిని మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించినాను సార్. ఆ లేడీనే లీడరని ఎలా చెప్తావు? తను కేవలం ఒక మెంబర్ అయి ఉండొచ్చు కదా. మీటింగ్ అనుకున్నప్పుడు ఆలస్యంగా ఏ మెంబరు రాడు కదా సార్, లాస్ట్లో వచ్చేది లీడరే. జెంట్స్ అంతా ముందే వచ్చారని, లీడర్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలిసింది. లీడర్ లేట్గా వచ్చింది. కంగ్రాట్స్ ద్వారకా. థ్యాంక్ యూ సార్. తనని నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు, ఖచ్చితంగా డొంకను కదిలిస్తావు. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్, పని త్వరగా ఫినిష్ చేయి. పైనుంచి ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను. ఓకే సార్. నమస్తే మేడం. నమస్తే. మిగిలిన వాళ్ళు ఏరి? వస్తున్నారు మేడం. ఎవరనేది తెలియడం లేదు గాని మేడం, ఒకడు రహస్యంగా ఎంక్వైరీ చేస్తున్నాడు మేడం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? చిట్టివలస, సోమవలస, సింహాచలం ఏరియాలో మన ఇన్ఫార్మర్లు కొన్ని వివరాలు సేకరించారు మేడం. దాన్ని బట్టి నేను ఒక అంచనాకు వచ్చాను. దోచుకోబడిన బ్లాక్ మనీ 600 కోట్లు కాదు మేడం, 3000 కోట్ల వరకు ఉంటుందని పోలీసు వారికి రిపోర్ట్స్ వెళ్ళాయట మేడం.
ఇంతవరకు ఆ డబ్బెంతుందో మనమే లెక్క పెట్టలేదు. చెప్పిన వాళ్ళకి ఎలా తెలుసు? ఏంటి మహేశ్వరి, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మేడం, మనం కండక్ట్ చేసిన మీటింగ్ ప్లేస్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడని తెలిసింది మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ నియమించిన అండర్ కవర్ ఏజెంట్ అతనేనని మా అనుమానం. అతనేమైనా ఆధారాలు సంపాదించగలిగాడా? ఈ గ్యాంగ్ ను లీడ్ చేస్తోంది ఒక లేడీ అని, అతను కనిపెట్టాడని నాకందిన ఇన్ఫర్మేషన్ మేడం. అయితే అతను నిజానికి దగ్గరగా వస్తున్నాడన్నమాట. మనం ఒకసారి మీటింగ్ పెట్టిన చోటుకు మరోసారి వెళ్ళడం, రకరకాల వేషాల్లో వెళ్తాం కదా, రకరకాల రూట్లలో వెళ్తాం. మేమందరం ఒక ప్లేస్లో మీట్ అయ్యాక మీరు చివర్లో వచ్చి జాయిన్ అవుతారు. మీరెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విషయాలు ఎలా లీక్ అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు మేడం. ఎవరు, ఎవరతను? ఆ అండర్ కవర్ ఏజెంట్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. బహుశా మనలో ఎవరికైనా తెలిసిన వాడే అయి ఉంటాడని నాకు అనిపిస్తోంది మేడం. మనకి తెలిసిన వాడే అయితే అది ఇంకా డేంజర్. మనకు మనమే రహస్యాలన్నీ బయట పెట్టుకున్నట్టు అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా దొంగతనం జరుగుతున్నా మనల్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ గ్యాంగ్కో లీడర్ లేడీ అని కనిపెట్టగలిగాడంటే వాడెవడో మహామేధావి. అతన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం కనిపెట్టాలి. మన దారి నుంచి తప్పించి దూరంగా పంపించేయాలి. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ల ప్రకారం దుర్గకుమారుడు మురారి రాజశేఖర్ బిడ్డేనని ధృవీకరించడమైనది. ఈ రాజశేఖర్ నా తండ్రి అని రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా సార్? అవును.